ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము. కంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ, దీన్ని 8 వండర్ కూడా మనం అంటాము. చాలా వరకు మనము దీని గురించి వినుంటాము, తెలుసుకుంటాము. ఇక్కడ మనం ఈ వీడియోలో చూసుకుంటాం ఏంటంటే, చక్రవడ్డీ ప్రభావం మన పెట్టుబడి మీద ఎంత ఉంటుంది, ఆ విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ చిన్న ఒక క్యాల్కులేషన్ తోటి మనం విషయాన్ని తెలుసుకుందాము. నెల నెల ప్రకారం మనం 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. 5 సంవత్సరాలు కోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. అదే విధానంగా నేను 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను మార్కెట్లోంచి. సో ఫైనల్ వాల్యూ ఎంత ఉంటుందంటే, ఎక్సెల్లో ఒక ఫార్ములా ఉంటుంది, FV అని ఫంక్షన్ ఉంటుంది, ఫ్యూచర్ వాల్యూ. దీంట్లో మనం ఏమి తీసుకుంటామంటే, రేట్, ఫస్ట్ రేట్ తీసుకోవాల్సి వచ్చింది 12% నెల ప్రకారంగా అంట, అందుకనే మనం డివైడెడ్ బై 12 చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఎన్పర్, ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇంటూ 12 నెలలు. PMT అంటే నెల నెల ప్రకారంగా మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము, 1000. PV 0 ఉంటుంది మన చేతిలో. ఇవాళ లంసం పెట్టుకుంటానికి ఏం డబ్బులు లేదు, అందుకనే మనం PV 0 పెట్టుకుంటాము. టైప్ కూడా ఇక్కడ 0 పెట్టాలి. సో ఇలా మనం వాల్యూ పెట్టేసుకుంటే మనకు ఒక వాల్యూ కనిపిస్తుంది. ఆ వాల్యూ ఏంటంటే, నెల ప్రకారంగా నేను ఒకవేళ పెట్టుబడి పెడుతుంటే నాకు 5 సంవత్సరాల తర్వాత సుమారుగా 81,000 నాకు అందిద్ది. ఇది 5 సంవత్సరాల పెట్టుబడి మీద వచ్చే లెక్క. ఇదే లెక్క మనం 10 సంవత్సరాల ప్రకారంగా మనం ఆలోచిస్తాము. సో 10 సంవత్సరాల ప్రకారంగా ఆలోచిస్తే ఇదే క్యాల్కులేషన్ మనం మళ్ళీ చూసుకుంటే ఎంత వచ్చిందంటే, ఇదిగోండి, మనకి ఇక్కడ 10 సంవత్సరాలకి మనకి లెక్క ఏమొచ్చింది, 230,000 మనకు కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మనకి ఈ వాల్యూ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక విషయం మనం తెలుసుకుందామంటే, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము, అమౌంట్ ఇన్వెస్టెడ్ తెలుసుకోవాలి కాదు కూడా. సో ఇక్కడ అమౌంట్ ఇన్వెస్టెడ్ మనం తెలుసుకుందాము. సో ఇక్కడ మనం ఫస్ట్ కేసులో 60,000 ఇన్వెస్ట్మెంట్ చేసాము, 81,000 మనకు వచ్చింది. ఇదే కేసులో 120,000 వేసాము, మన చేతికి ఎంత వచ్చింది, 230,000. మూడో సిట్యువేషన్లో దీన్నే మనం తీసుకుందాము. మూడో సిట్యువేషన్ ఏంటంటే, 15 సంవత్సరాలకి నేను అదే 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. 12% బట్టి నాకు ఎంత వడ్డీ వస్తుంది అనుకుంటే, 180,000 నేను కట్టినందుకు నాకు 499,000 అంటే సుమారుగా 1,500,000 వస్తుంది. అదే నేను 20 సంవత్సరాలు పెట్టుబడి పెట్టినందుకు నాకు ఎంత వస్తుందంటే, సుమారుగా నేను 240,000 కట్టాను, నాకు 989,000 వచ్చేసింది. 25 సంవత్సరాల కోసం ఆలోచిస్తే నేను పెట్టుబడి ఎంత పెడతాను, 300,000 పెడతానా, నాకెంత వస్తుంది, 18,000 వస్తుంది సుమారుగా. అదే 30 సంవత్సరాలకు నేను ఆగితే 366,000 కడుతున్నాను, నాకెంత వస్తుంది, 34,000 వస్తుంది. అదే నేను 35 సంవత్సరాల కోసం నేను పెట్టుబడి పెడుతుంటే నేను కట్టేది ఎంత, 420,000, నాకెంత వస్తుంది, 64,000. సో దీంతో మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే, ఒకటి, ప్రతి 5 సంవత్సరాలకి ఇది డబల్ అయిపోతుంది.
డబల్ 3 రెట్లు డబుల్ అయిపోతుంది. ఎదుగండి, ఇదిగోండి 3 రెట్లు. 5 నుంచి 10 సంవత్సరాల లోపల మన పెట్టుబడి 3 రెట్లు పెరిగింది. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల ప్రకారంగా చూస్తే 2 రెట్లు పెరిగింది. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల ప్రకారంగా చూస్తుంటే ఇది కూడా సుమారుగా 2 రెట్లు పెరిగింది. 20 నుంచి 25 సంవత్సరాల ప్రకారంగా ఇదిగోండి, ఇది కూడా 1.89 టైమ్స్ పెరిగింది. 25 నుంచి 30 సంవత్సరాల ప్రకారంగా చూస్తే అది కూడా 1.86 టైమ్స్ పెరిగింది. ఇదిగోండి, సో బేస్ మనకు తెలిసినది ఏంటంటే పెట్టుబడి మనం పెట్టుకుంటా వెళ్తున్నాము, కానీ ఏమవుతుందంటే ఒక టైం తర్వాత మన పెట్టుబడి డబుల్ అయిపోతూ ఉంటుంది ప్రతి 5 సంవత్సరాలకి. సో దీనివల్ల మనకు తెలుసుకునే విషయం ఏంటంటే మనం ఇక్కడ పెరిగేది మన పెట్టుబడి కూడా మనకి 50% పెరుగుతుంది ప్రతి 5 సంవత్సరాలకి, 50 టైమ్స్. కానీ ఇక్కడ ఏంటంటే 200 టైమ్స్ పెరుగుతుంది మన ఇన్వెస్ట్మెంట్స్. దీనివల్ల తెలిసేది ఏంటంటే మనం పెట్టుబడి పెట్టింది కంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల, చక్రవడ్డీ వల్ల మన ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాము మనం, ఇంకా ఎక్కువ వడ్డీ వస్తుంది. కంపౌండింగ్ ఫ్యాక్టర్ అని ఈ ఇంపాక్ట్ మన ఇన్వెస్ట్మెంట్ మీద చాలా ఎక్కువ ఉంటుంది, మనం ఎంత ఎక్కువ ఆ కాలం ఆగుతే. సో దానివల్ల మనం పెట్టుబడి ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిది, దానివల్ల మనకి ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ బేసిస్ మీద మనకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకి వట్టి రిటర్న్స్ కాదు, చక్రవడ్డీతో వచ్చే రిటర్న్స్ మనం పెట్టుకుంటే వస్తే మనకి చాలా ఎక్కువ లాభం వచ్చిద్ది, మనం ఆలోచించిన అంతకన్నా ఎక్కువ మనకి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో చూసినందుకు నేను చాలా వరకు అర్థం చేసుకుంటున్నాను ఏంటంటే నేను మీకు కంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్సెల్లో మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అది మీరు తెలుసుకున్నారు. ప్లస్ ఏంటంటే 5 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు నేను నా పెట్టుబడి లెక్క పెంచుకోకుండా అదే లెక్క నేను 35 సంవత్సరాల దాకా నేను పెట్టుకుంటే నాకు ప్రతి 5 సంవత్సరాలకి నా పెట్టుబడి మీద ఎంత మార్పు వచ్చింది చక్రవడ్డీ వల్ల అది మనం తెలుసుకున్నాము. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.